చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫండమెంటల్గా ప్రధానమంత్రికి అర్థం కాంది, ఆ మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇంకొక పక్కన ఉత్తరాఖండ్ కానీ ఉత్తరాంచల్ కానీ, ఈ మూడు కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కోరుకున్నాయి. అవి రాజధాని ఉన్న ప్రాంతాలు కాదు. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కోరుకున్నారు, విడిపోయారు, వాళ్లకు ఆమోదయోగ్యమైన ప్యాకేజ్ ఇచ్చారు, అక్కడే ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కేంద్రం కూడా సహకరించింది. మన దగ్గరకు వచ్చే కొద్దికి రాజధాని ఉన్న ప్రాంతం తెలంగాణ, వాళ్ళు విడిపోవాలని కోరుకున్నారు. మేము కష్టపడ్డాము 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు మేము కష్టపడి అన్ని సర్వశక్తులు వడ్డాం, పెట్టుబడులు పెట్టాం. ఈరోజు మాకు నష్టం జరుగుతుంది, ఆదాయం లేదు, ఆదాయ వనరులన్నీ తెలంగాణకు పోతాయి, మేము పింఛన్లు కూడా ఇవ్వలేము, ఏమీ జరగదని ఇక్కడ ప్రజానీకం ఆ రోజు ఆందోళన చేశారు. ఇది రివర్స్. ఇది మామూలుగా అక్కడ కోరుకునింది రాజధాని లేని ప్రాంతాలు విడిపోవాలని కోరుకున్నారు, ఇక్కడ రాజధానిలో లేని ప్రాంతం కలిసి ఉండాలని కోరుకున్నారు. అది దానికి దీనికి డిఫరెన్స్. ఫండమెంటల్స్ కూడా పిఎంకి తెలియడం లేదు. రెండోది, అది చేసిన తర్వాత ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు సహకరించింది, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా చేశారు. ఈనాడు ఈయన మాట్లాడాడు, ఈ విభజన చేయక మునిపే కర్ణాటక గుల్బర్గాలో ఎన్నికల ప్రచారంలో తల్లిని చంపారు, బిడ్డను బతికిచ్చారని మాట్లాడాడు. తల్లి ఆంధ్రప్రదేశ్, బిడ్డ తెలంగాణ, అదే ఆయన మాట్లాడే మాట. తిరుపతికి వచ్చాడు, స్కామ్ ఆంధ్ర కావాలా స్కీమ్ ఆంధ్ర కావాలా మీరే తెలుసుకోండి. స్కీమ్ ఆంధ్ర కావాలంటే ఆ బాట నా కళ్ళ ముందర కనపడొస్తుంది అని మాట్లాడాడు. అంటే ఏ విధంగా ఆయన మాట్లాడాడు, ఏ విధంగా చెప్పాడు, కళ్ళబొల్లి మాట్లాడేది ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట, జైలుకు వెళ్ళిన వారిని ఆర్థిక నేరగాళ్ళను ఓడించండి, ఒక ముఖ్యమంత్రి కావడం కోసం వైసీపీ ఏర్పడింది అని మాట్లాడుతూ విశాఖకి వెళ్ళి శాంతి కాముకులైనటువంటి విశాఖ ప్రజలు బాంబుల సంస్కృతిని దిగుమతి చేసుకుంటారా, గూండా రాజకీయాలు కావాలా అని అడుగుతూ, వైసీపీతో పొత్తు ఉండదు, భవిష్యత్తులోనూ వైసీపీతో పొత్తు పెట్టుకోం, అవినీతి నేతలకు మా పార్టీలో చోటు లేదు, అవినీతి నిర్మూలనపై బీజేపీ చిత్తశుద్ధితో కఠినంగా వ్యవహరిస్తుంది, జగన్ కేసులకు ఇది వర్తిస్తుంది. అదే ఆయన చెప్పిన మాట. అంటే ఈరోజు మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ విధంగా పొందుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ఎవరు కారణం? ఈరోజు ప్రధానమంత్రిని మనం ఒకసారి చూస్తే చాలా దారుణంగా ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా మనం ఎన్నిసార్లు పోరాడినా మొత్తం మీరు చూసినప్పుడు ఆనాటి కేంద్రం విభజన చేసింది, చేసిన తర్వాత విభజన చట్టం తీసుకొచ్చారు, అందులో బీజేపీ కూడా భాగస్వాములు. ఈ కెనాట్ ఎస్కేప్ ఇట్. ఆ రోజు లోకసభలో బిల్లు పాస్ అయినప్పుడు బీజేపీ కూడా కలిసి అర్ధ గంటలో పాస్ చేశారు. రాజ్యసభకు వచ్చినప్పుడు అందరూ ఆందోళన చేసిన తర్వాత, కాదు విభజన చట్టమే లాభం లేదు, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది, ఆదాయం అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే, ఆనాడు అపోజిషన్లో ఉండే బీజేపీ 10 సంవత్సరాలు డిమాండ్ చేసి కాదు 5 సంవత్సరాలకు ఒప్పుకొని అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రిని, మీరేం చేశారని అడుగుతున్నా. ఈరోజు రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడలేకుండా పోయేదానికి మీరు కారణం అవునా కాదా? 5 సంవత్సరాలు ఒక్క మీటింగ్ మీరు పెట్టారా? 29 సార్లు వెళ్ళాను. విభజన చట్టంలో ఉండే 18 అంశాలు, ప్రత్యేక హోదా, పోలవరం, ఆర్థిక లోటు, రాజధాని నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళా మనం
అకౌంట్లో నుంచి బ్యాంక్ తీసుకున్నారు 1500 కోట్ల రూపాయలు. మీరు అంటే 350 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ మీరు బ్యాంక్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. రైల్వే జోన్ తలా ముండలేని జోన్ మనకి ఇచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ జాతీయ విద్యా సంస్థలకు వీడు ఖర్చు ఇచ్చింది 746 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, అది కూడా ఖర్చు పెట్టలా. ఈ విధంగా అయితే 40 ఏళ్ళు పడుతుంది. అదే మారిగా దుగ్గిరాజపట్నం పోర్టు, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడారు, దానికి డబ్బులు ఇవ్వకుండా చేయడం, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అదే మరి మెట్రో రైల్, రాజధానికి రోడ్డు రైల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, అసెంబ్లీ సీట్ల పెంపు, గ్రే హౌండ్స్, షెడ్యూల్ 9 అండ్ 10, ఏ ఒక్క విషయాన్ని వీళ్ళు పరిష్కారం చేయాలి. ఏ ఒక్క విషయాన్ని పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రధానమంత్రి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మనం చూస్తే 98% హామీలు మీరు పరిష్కారం చేశామని అసత్యాలు బొంకే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు కానీ కరెక్ట్గా సిన్సియర్గా ఉండి 2 రాష్ట్రాలు కానీ కూర్చోబెట్టి కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తాం, మీకు అన్యాయం జరిగింది, ఆ రోజు నుంచి మనం చెప్పాం 54% ఆదాయం తెలంగాణకు వెళ్ళింది, 46% ఆదాయం మనకు వచ్చింది విభజన సమయంలో, 58% జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా. ఇది న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా అని అడుగుతున్నా. అది చేయకుండా పుండు మీద కారం జల్లినట్టు ఒక శాడిజంతో వీళ్ళు చేసిన పని చూస్తే 10 ఏళ్ళు గడువు ఉంది, ఇప్పుడే అన్నీ చేయాలను చేస్తాం తీరిగ్గానే మాట్లాడడం. పంజాబ్ హర్యానా విడిపోయి 40 ఏళ్ళు అయింది, ఏపీకి 4 ఏళ్ళని ఇవన్నీ చేయాలను, రైల్వే జోన్ ఇవన్నీ పోర్టు పరిశీలించాలని ఉంది, పరిశీలిస్తాం. ఇంకొక పక్కన అన్యాయమైన అసంబద్ధమైన డిమాండ్లు మీరు చేశారు అని కించపరచడం, కడాన కియా కారు వస్తే దాన్ని కూడా మేమే తీసుకొచ్చామని తప్పుడు ప్రచారాలు చేయడం, హైకోర్టు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎక్కడెక్కడ కేసులు వేయించడం, అమరావతి కట్టుకుంటే మహిసభ కడతారా, ప్రభుత్వ పనాలు కట్టుకుంటే సరిపోదా అని ఎక్కరించడం, పీడీ అకౌంట్ ఏమీ లేకపోయినా గాలి ఆరోపణ చేసి పీడీ అకౌంట్లు ఓపెన్ చేశారు, అవినీతి జరిగిందని చెప్పడం, అమరావతి బాండ్ల ద్వారా డబ్బులు సేకరిస్తే ప్రజలు నమ్మకంతో మనకు పెట్టుబడులు పెడితే దాని మీద మాట్లాడడం, ఇంకొక పక్క అమరావతి పైన ఢిల్లీలో అవార్డ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి దానిపైన విమర్శలు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు మొత్తం అన్ని ఇష్యూస్లో కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే ఎక్కడికక్కడ మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో మనం ఎన్ని అడిగితే మన మీద దాడులు కూడా చేశారు. ఒకటి రెండు దాడులు కాదు, ఎమ్మెల్యేల పైన దాడులు, ఎంపీల పైన దాడులు, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పైన దాడులు. మనం అడగనంత వరకు ఏ దాడులు లేవు. అడిగిన తర్వాత న్యాయం కోసరం ధర్మం కోసరం పోరాటం సాగించిన తర్వాత అనేక దాడులు తీసుకురావడం, ఎదురు దాడి చేయడం, ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుందని మాట్లాడు, ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి గుంటూరులో, అద్వానికి మీరు చేసిన పని ఏంటని అడుగుతున్నా, ఆంధ్ర ఆక్స్ఫోర్డ్ అని చెప్పి మాట్లాడడం అవినీతిలో, అసలు డబ్బులు ఇవ్వరు, పెట్రోల్ హబ్బుగా ఎక్కువే పెట్రోల్ అంతా మీరు తీసుకుపోతున్నారు సహజ వనరుల్ని. ఇది ఎవరిది? ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు మీరు తీసుకుపోతూ మళ్ళీ ఈ రాష్ట్రంలో మాత్రం పెట్రోకెమికల్ కారిడార్ రాకుండా చేయడం, కలుషితమైన కూటమి అని చెప్పి మాట్లాడడం, ప్రజా సంక్షేమానికి గాలి కుదిరి పెట్టామని మాట్లాడడం, ఇంకొక పక్క సన్ రైజ్ అంటే ఎగతాళి చేస్తూ సన్ రైజ్ అని చెప్పి మాట్లాడడం, ఇంకొక పక్క వాళ్ళ పథకాలకేదో మన స్టిక్కర్స్ తగిలించుకుని మాట్లాడడం, ఎగతాళి చేస్తూ లోకేష్ గారి తండ్రిని మాట్లాడడం, ఇంకొక పక్కన అధికారంలో ఉండి మళ్ళీ రాలేదని ఎగతాళి చేయడం, లెక్కలు చెప్పలేదు సిఏజీ నీతి ఆయోగ్ అని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు. అమరావతికి ఇబ్బందులు కలిగించారు, పోలవరం డిపిఆర్ క్రియేట్ క్లియర్ చేయలేదు,
చాలా దారుణంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త స్లోగన్ కింద మాయ మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ప్రధానమంత్రి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ఈయన పరిస్థితి చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఈయన మాటల ప్రధానమంత్రి తప్ప ఎక్కడ కూడా ఇది మంచిది కాదు అని తెలిసిన ఎదురుదాడి చేయడం, ప్రజలు నమ్మరు అని తెలిసినా కూడా ఎక్కడికక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం నిన్న మేము చూసాం. దీది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యేలు ఇప్పటికే మాతో టచ్లో ఉన్నారు, 40 మంది వచ్చేస్తారని బెదిరించడం, అంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే ఒక చౌకబారు ప్రసంగాలు, కించపరిచే విధంగా మాట్లాడడం. ఈయన చేసింది ఏమీ లేదు, ఏమీ చేయలేదు కాబట్టి ఎక్కడికక్కడ ఏం చెప్పుకోవాలో తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇక్కడికి వచ్చేప్పుడు మాట్లాడలేం, ఇప్పుడు బీహార్లో ఎందుకు మాట్లాడారు మీరు? వాట్ ఈస్ ది పర్పస్? ఓకే, మీరు మాట్లాడారు, అక్కడ 3 రాష్ట్రాలు మేము పరిష్కారం చేసామన్నారు. ఎందుకు ఆనాడు పెట్టిన విభజన చట్టంలో ఉండే హామీలను మీరు పరిష్కారం చేయలేదు? ఎందుకు మీరు ప్రత్యేక హోదా డిమాండ్ చేసి ఆ రోజు అనౌన్స్ చేస్తే ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పాడు, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబుల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ఆ రోజు మీ ఫైనాన్స్ మినిస్టర్ అడిగాడు, ఆ రోజు మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు పొజిషన్లో ఉన్నాడు, అడిగాడు మేము చేసాం, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఐఎమ్ డిమాండింగ్ ఎందుకు చేయరు మీరు అడిగాడు. అదే మరి ధర్మ పోరాటం పెడితే ఢిల్లీలో వచ్చి సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలు మనం చేసే పోరాటానికి మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానంలో సంతకాలు పెట్టారు, అవిశ్వాస తీర్మానంలో మాట్లాడారు, సంఘీభావాన్ని తెలియజేశారు. ఇంతమంది తెలియజేస్తే మీకు ఏమి అడ్డంకి వచ్చింది? హూ ఈజ్ రైట్? యుఆర్ రైట్ ఆర్ వీఆర్ రైట్? మీరేం చేశారు పార్లమెంట్లో? నాకు మెచ్యూరిటీ లేదని మాట్లాడారు, యూటర్న్ తీసుకున్నామని మాట్లాడారు, అవకాశవాదం అని మాట్లాడారు. నాది ఎప్పుడు అవకాశవాదం కాదు, మీది అవకాశవాదం, గాలివాట రాజకీయాలు మీవి. ఆ రోజు ఈరోజు రాష్ట్రం కోసం చాలా స్పష్టంగా చెప్పాను, నేను అడిగేది గొంతమ్మ కోరికలు కాదు, విభజన చట్టంలో ఉండే హామీలు, ఇట్ ఈస్ అవర్ రైట్, మా హక్కు మేము అడిగాం. ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాం, అందుకే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, 4 బడ్జెట్లో మొండి చేయి చూపించారు, 4 బడ్జెట్లో మొండి చేయి చూపిస్తే నేను అమరావతికి మిమ్మల్ని గౌరవంగా పిలిచి మీ ద్వారా ఫౌండేషన్ ఇప్పిస్తే మీరు చేసిన పని ఏంటి? మట్టి నీరు ఇచ్చి వెళ్ళారు. అదే సమయంలో అమరావతి పైన మీరు విషయం గక్కే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమరావతిలో జరిగే డెవలప్మెంట్లో మేము జిఎస్టీ కడుతున్నాం, ప్రతి సంవత్సరం 5-6 వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర జిఎస్టీ కట్టే పని ఎందుకు కట్టాలని అడుగుతున్నాను, వాట్ ఇస్ ది నెక్స్ట్? నేను అడుగుతున్నాను, మీరు డబ్బులు ఇవ్వరు, మీరు ఈ ప్రాజెక్ట్ పైన ఇచ్చూపేరు అంటే మనం బానిసలమా ఎప్పటికప్పుడు డబ్బులు కట్టడానికి? అదే మరి 4 సంవత్సరాలు చూసిన తర్వాత మీరు చేసిన మోసాలతో మేము రివోల్ట్ అయ్యాం. ఆ రోజు స్కామ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వారితో కలము అన్నారు. పిఎంఓ ఆఫీస్ ఏం చేశారు? ఎప్పటికప్పుడు వాళ్ళతోనే సయోధ్య, వాళ్ళతోనే ఇంటర్వ్యూస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎక్కడ ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి అయితే బీహార్ని దాటిపోతుందనుకొని అణగదొక్కే ప్రయత్నం చేశారు. మీరు అణగదొక్కన మీరు గుజరాత్ కంటే ముందే ఉంటాం, బీహార్ కాదు గుజరాత్ కంటే ముందే ఉంటాం, అది ఎప్పటికూ ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు తెలంగాణకు 350-400 కోట్లు, 9 జిల్లాలకు 450 కోట్లు వెనుకబడి జిల్లాలకు ఇచ్చారు, దాన్ని వెల్కమ్ చేశాను. చట్టం పెట్టింది ఆంధ్రప్రదేశ్కి, కానీ బ్యాక్వర్డ్ ఏరియాకు 350 కోట్లు ఇచ్చి మళ్ళా తీసుకున్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు మీరు? మీరు చేసిన నిర్వాహకం ఏంటి? పిఎంఓ చేసిందని చాలా స్పష్టంగా అందరూ చెప్పే పరిస్థితి వచ్చింది,
మీ ఆఫీస్ నుంచి ఆ డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొన్న కూడా ఎన్నికల్లో మనం చూసాం, మామూలుగా మేలో జరిగే ఎన్నికలు ఏప్రిల్ ప్రీపోన్ చేశారు, మనకు సమయం కూడా ఇవ్వకుండా చేయాలని. మన ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్లు చేశారు. మీరు మాత్రం రివ్యూ చేయొచ్చు, మేము రివ్యూ చేయకూడదు. మీరు మాత్రం పరిపాలన చేయాలి, మేము చేయకూడదు. ఎన్ని విధాల అడ్డంకులు పట్టాలో అన్ని విధాల అడ్డంకులు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పైన మూకమ్మడి దాడి చేసే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో ఆస్తులుంటే వాళ్ళపైన దాడి చేశారు, బెదిరింపులు చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. వైసీపీకి దన్నుగా మీరు నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ వాళ్లకు అందుబాటులో పెట్టే పరిస్థితికి మీరు వచ్చారు. ఈరోజు ఫామ్ 7 మీద కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చారు. ఐపీ అడ్రస్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. మీరు ఒకటి రెండు కాదు, ఇలాంటివి చాలా చేస్తూ అదే మరి ఇక్కడికి వస్తే మమ్మల్ని వెకిలిగా మాట్లాడడం, తెలుగు జాతిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని అవమానించే విధంగా మాట్లాడడం, అదే మరి ప్రధానమంత్రి స్థాయి దిగజారిపోయి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఒకటి రెండు కాకుండా అనేక విధాలుగా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి పరిస్థితి చూస్తే నెల్సన్ మండేలా ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్యం నేర్చుకోగలిగితే మనకు ఎన్నో బోధిస్తుంది. ఒక గ్రామ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేసి క్రమంగా రాజకీయంగా ఎదిగేవారు మానసిక, నైతిక, రాజకీయ పరిపక్వతను సాధించాలి. క్రింది స్థాయిల్లో చేసిన వారు జాతీయ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ప్రాంతీయ, జాతి, మతపరమైన, కులపరమైన సంకుచితాన్ని విడనాడి విశాల బాహువులతో తమ స్థాయి ప్రమాణాలు పెంచుకుంటూ రాజకీయాలకు, కురచబుద్ధులకు అతీతంగా ఒక ఉందాతనాన్ని ప్రదర్శిస్తూ స్టేట్స్మెన్లాగా ఎదగలగాలి. ప్రజా జీవితంలో ఉన్నవారు ఈ ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకుంటూ పాలిస్తేనే చరిత్ర నిలిచిపోతారు, నేర్చుకోకుండా పాలిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అంతేకాకుండా చివరకు ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని తమ స్థాయికి దిగజారుస్తారు. ఇది ఎగ్జాక్ట్గా నరేంద్ర మోడీకి వర్తిస్తుంది. ఆయనకు బీహార్ తప్ప, ఇది గుజరాత్ తప్ప ఏవి కనపడడం లేదు. నేను అడుగుతున్నా, మేము అడిగింది ఎవరి కోసం అడిగాం? ఈరోజు మళ్ళీ మీరు బీహార్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. వాట్ ఈస్ ది కాంటెక్స్ట్? ఏమి ఒరగబెట్టారని మీరు మాట్లాడుతున్నారు, ఏమి సాధించారని మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు విభజన చేసిన తర్వాత విభజన వల్ల నష్టపోవడమే కాదు, మానసికంగా కుంగిపోయారు, ఆందోళన చెందారు. మామూలుగా ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో కేంద్రానికి సహకరించకుండా పోవడమే కాకుండా గడచిన సంఘటనలో పూర్తిగా అన్యాయం జరిగిన తర్వాత డ్రిఫ్ట్ కూడా అయ్యారు మెయిన్ స్ట్రీమ్ నుంచి. మీరు పంజాబ్ కానీ అస్సాం కానీ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు చూస్తే అలాంటిది పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీసి, ఆర్థికంగా కృంగదీసి, మానసిక ఆందోళన గురి చేసి, ఆ రోజు జరిగిన అన్యాయాన్ని కవర్ చేయకుండా ఈరోజు ఆ గాయం మనకు మునిపోయి మళ్ళీ మీరు ఆ గాయం పైన కొట్టినప్పుడు ఎంత దెబ్బ వస్తుందో, ఎంత బాధ కలుగుతుందో, అది ఆంధ్రుల పరిస్థితి. అందుకే ఈరోజు ప్రధానమంత్రికి ఈ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. 2 సార్లు ఇక్కడికి వచ్చారు, ఎలక్షన్లో వాళ్ళందరూ వచ్చారు, ఏం సాధించారని అడుగుతున్నారు, ఎన్ని ఓట్లు వస్తాయని అడుగుతున్నారు. ఎందుకు వచ్చారు మీరు? నన్ను తిట్టడానికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకాన్ని కించపరచడానికి వచ్చారు, ఎగతాళి చేయడానికి వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మీరు బతుకున్నారా, బతుకుంటే ఏ విధంగా బతుకుతున్నారు అని గేలి చేయడానికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, నిర్ణయాలు చేసినప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయాలు చేశారు. మీరు ఎన్ని తప్పుడు సమాచారం చెప్పినా మీ ఉద్దేశం ఇక్కడ మీరు గెలుస్తారని కాదు, మీరు సహకరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన వాళ్ళని బలపరుస్తూ వాళ్ళు గెలవాలనే దుర్మార్గమైన ఆలోచనతో వచ్చారు, ఆ కార్యక్రమం చేశారు. 5 ఏళ్ళు మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమంలో మనం సమర్థత లేకపోయింటే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం.
ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నాం, ఎక్కడికక్కడ మన శక్తి సామర్థ్యాలను కూడగలుపుకున్నాం, రిసోర్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ మొబిలైజ్ చేసుకున్నాం, నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం, దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ వచ్చాం, ఇన్ని రంగాల్లో నెంబర్ వన్ వచ్చి ఇన్ని అవార్డులు మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే వచ్చి మమ్మల్ని విమర్శించారంటే మీ యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూసి భరించలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చేసిన పనులన్నీ కానీ మీరు చూస్తే న్యాయసమ్మతంగా మన హక్కుల కింద చట్ట ప్రకారం వచ్చే డబ్బులు తప్ప మన విభజన చట్టంలో పెట్టిన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, మనకు రావాల్సిన డబ్బులు కానీ రానియకుండా చేశాం. విభజన హామీల్లో ఉండే ప్రత్యేక బ్యాక్వర్డ్ ఏరియాస్కి రావాల్సిన డబ్బులు కూడా రానియకుండా చేశారు. అది కూడా రానియకుండా చేసి అన్ని విధాలా అణగదొక్కారు. మనల్ని పన్నులు కట్టించుకునే రాష్ట్రంగా ప్రవర్తించారు తప్ప మనకు న్యాయం చేయాలనే ఆలోచన మీకు ఏ కోశాన రాలేదు. కనీసం గౌరవించలేకపోయారు. నిన్న కూడా జేఈఈ ఎగ్జామ్స్ చూసాం. ఆ జేఈఈ ఎగ్జామ్స్లో కూడా మనం 24 ఫస్ట్ ర్యాంకులు వస్తే 4 ఫస్ట్ ర్యాంక్స్ మన దగ్గర వచ్చాయి, హైయెస్ట్ ఫస్ట్ ర్యాంకులు మన దగ్గరనే వచ్చాయి. దానికి కారణం మన పిల్లల కష్టార్జితం, వీళ్ళ శ్రమ, మన తెలివితేటలు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, మంచి పద్ధతి కూడా కాదని హెచ్చరిస్తున్నా. మీకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ముందు విభజన చట్ట హామీలన్నీ అమలు చేసి ప్రత్యేక హోదా ఇచ్చి అదే సమయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. తప్ప మీకు 5 సంవత్సరాల్లో కనీసం 2 గంటలు కూర్చొని ఈ సమస్యలపైన దృష్టి పెట్టలేకపోయారు, ఫోకస్ చేయలేకపోయారు. అలాంటి వ్యక్తి ఈరోజు ముసలి కన్నీళ్లు గారవడం లేకుంటే కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ప్రవర్తించవలసిన తీరిది కాదు. అందులో ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఊందాతనాన్ని మర్చిపోయి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం చాలా బాధ కలుగుతుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. సార్ మన దగ్గర ఎలక్షన్లు అయిపోయి 4 రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్రం కానీ రాష్ట్రంలోకి వెళ్ళి మన రాష్ట్రం గురించి కామెంట్ చేయడం కనుక అంటే ఎగతాళి చేయడం అంతే కదా. మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విభజన జరిగింది, మనం చాలా నష్టపోయాం, కష్టపడ్డాం, నిలదొక్కుంటున్నాం. ఎవరైతే సరైన సమయంలో మొదటి సంవత్సరం అప్పుడే పుట్టిన బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏది లేకుండా మనం ఇక్కడికి వచ్చే కట్టుబట్టలతో వచ్చాం. అక్కడి నుంచి నేను కూడా ఆలోచించాను, ఇప్పుడే గొడవలు పెట్టుకుంటే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు అవుతామని అడిగి అడిగి కాదన్నప్పుడు 4వ సంవత్సరంలో విభేదించాం. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడకుండా ఇంకా మనలో ఆవేశం ఉంది, కోపం ఉంది, ఆవేదన ఉంది, మోసపోయామనే బాధ ఉంది, కసి ఉంది, అలాంటప్పుడు ఇప్పుడు మాట్లాడతారు. ఏం సాధించారని మాట్లాడుతున్నారని అడుగుతున్నా. ఈజ్ ఇట్ ది వే? అంటే విభజన పుండు గాయం ఇంకా మానక మునుపు, దానిపైన కారం జల్లి మనం బాధపడతామంటే మళ్ళీ చూడాలని ఎక్కిరించే చర్య తప్ప ఇంకోటి కాదు ఇది. ఆ విషయం ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి. దీనికి రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా సహకరించారు, ఒకరిద్దరు కాదు అన్ని పార్టీలు కూడా. మేము నిన్న మాయావతి వచ్చి కూడా నేను కూడా ప్రత్యేక హోదాకు పూర్తిగా సహకరిస్తానని ఆవిడ కూడా చెప్పేళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఎవరు దేనికి అడ్డంకి? 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఈ విభజన తర్వాత కనీస ధర్మంగా హోమ్ మినిస్టర్ కానీ పిఎం కానీ ఒక్క మీటింగ్ పెట్టారా? మీరు మీకు బాధ్యత లేదా? మీకు పరిపాలించే అర్హత ఉందా? ఐఎమ్ ఆస్కింగ్. దీస్ వేర్ దీస్ పీపుల్ ఆర్ దేర్,
వెరీ బాధాకరం అండి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నిన్న మళ్ళీ మాట్లాడాలి ఆయన. నేను అడుగుతున్నా ఇప్పుడు, కాంగ్రెస్ను విమర్శించారు, కాంగ్రెస్ పెట్టిన విభజన చట్టాన్ని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా మీరు? నీకు ప్రేమ ఎక్కడుంది? ఎవరి మీద కపట ప్రేమరా? ఎందుకు ఇవన్నీ ముసలి కన్నీళ్ళు గారుస్తారు మీరు? నేను అడుగుతున్నా, వాళ్ళు అన్యాయం చేశారన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము ఇస్తామన్నారు ఇప్పుడు కూడా. మీరేం చేశారు? కనీసం ఎవరి సిన్సియారిటీ ఏంటి? సోనియా గాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు మేడ్చల్ మీటింగ్లో ఎలక్షన్ ముందు చెప్పింది చాలా స్పష్టంగా, ఎస్ మేము కమిట్ అయ్యాము, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ 2-3 సార్లు చెప్పాడు, ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు, ఢిల్లీలో చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. ఎందుకు మీరు ఇవ్వలేదు? మీరు ఇచ్చి వాళ్ళని విమర్శిస్తే దాంట్లో మీనింగ్ ఉంది, మీరు ఇవ్వకుండా విమర్శిస్తే హౌ కెన్ యూ జస్టిఫై? దానికి సమాధానం ప్రధానమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. 5 కోట్ల మందికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. చేయకుండా మమ్మల్ని ఎక్కిరించడం కరెక్ట్ కాదు. ఈ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన, ఒకవేళ ఆయన చెప్పకపోవచ్చు, ఇంకో మాట ఇంకొకసారి ఇంకొక తిట్టుతారు, తిట్టినంత మాత్రం నువ్వు పెద్దరికం రాదు, తిట్టినంత మాత్రం మీరు తప్పించుకోలేరు. మీరు ఆంధ్రప్రదేశ్ విషయంలో శాశ్వతంగా దోషులుగా మిగిలిపోతారు. ఐఎమ్ వెరీ క్లియర్, శాశ్వతంగా దోషులుగా మిగులుతారు. ఆ రోజు విభజన చేస్తే ఏ విధంగా అయితే బాధపడ్డామో, దానికంటే విభజన చేసిన తర్వాత మీరు విభజన హామీలు కానీ ఇంకొక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా మనల్ని పెట్టిన బాధలు శాశ్వతంగా మిగిలిపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకో. మన తెలివితేటలతో మన కష్టంతో బయటపడ్డాం. మనకు హక్కు లేదా ఈ దేశంలో మనం చేసిన పనికి? దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. సార్, ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్లో డిస్ప్యూట్ రావడానికి ఈ స్థాయిలో కారణం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో ఇంజస్టిస్ జరిగిందని భావన, లేకపోతే పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేసింది, చట్టాన్ని ఉల్లంఘించి పార్లమెంట్లో పాస్ చేసిన చట్టాన్ని కూడా ఆమోదించకుండా అమలు చేయకుండా తిరిగి ఎదురుదాడి చేస్తే అది రాజకీయం. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలపడుతున్న ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ జరిగితే కోలుకుంటారు, ఇంకా బాగా అభివృద్ధి అవుతారు అనే దురుద్దేశం ఒకటి. ఇవన్నీ పెట్టుకొని మనల్ని అణగదొక్కే పరిస్థితి. ఇక్కడ రాజకీయం ఉంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయి, చట్ట ఉల్లంఘన ఉంది. 3, సర్కారీ కమిషన్ ఉంది, ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి, పార్లమెంట్లో చేసిన చట్టం కూడా ఉంది. మైక్ సార్ హలో, ఏమంటారు? సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ ఎన్ఫోర్సిబులా కాదా ఈ స్టేజ్లో? ఇప్పటికీ అది ఎన్ఫోర్సిబిలిటీ ఉందా అని. అవర్స్ ఇస్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం. సర్కారీ కమిషన్లో ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో అవి మనం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాలు మీరు మాకు సహకరించాలి, మేము మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూశారు, వాట్ ఈస్ సిబిఐ? సిబిఐని రాష్ట్ర ప్రభుత్వాలు మనం కన్కరెన్స్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? గుడ్ ఫెయిత్తో ఇచ్చాం. ఇటీవల సిబిఐ ఏమైంది? అపహాస్యం అయిపోయింది. డైరెక్టర్ వర్సెస్ జాయింట్ డైరెక్టర్, ఒకరిపైన ఒకరు అవినీతి కేసులు పెట్టుకోవడం. 2, మీరేం చేశారు? సిబిఐని ప్రత్యర్థుల పైన ఉపయోగించారు. మేము ఇచ్చిన అధికారం తిరిగి మా మీద ఉపయోగించారు మీరు, అందుకే విత్డ్రా చేశాం. విత్డ్రా చేసినా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా నిన్న కూడా జరిగిన కేసులో ఒక కేసు జరిగింది, ఆ కేసులో కూడా సిబిఐ దుర్వినియోగం చేశారు. ఇది మీ హక్కుల ఉల్లంఘన. ఎప్పుడూ కూడా కేంద్రం, రాష్ట్రం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూస్తే
కేంద్రం రాష్ట్రం జుడిషియరీ కానీ ప్రభుత్వాలు కానీ జుడిషియరీ కానీ ఎన్నికల సంఘం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి వ్యవస్థలు ఇవి. ఎవరి పరిధులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ పరిధులు కానీ వాళ్ళు అతిక్రమించినప్పుడు సమస్యలు వస్తాయి. ఈరోజు ఎలక్షన్ సమయంలో ప్రధానమంత్రి వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుతూ 40 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారంటే వాటి టిండికేట్స్ అంటే ప్రభుత్వాలు కూలగొడతావా. మొన్న ఏం చేశారు మీరు కర్ణాటకలో? ప్రభుత్వాలు కూలగొట్టారు, ప్రయత్నం చేశారు, అవినీతికి పాల్పడ్డారు. అంటే మీరు మీ ఇష్ట ప్రకారం పనిచేసిన రాష్ట్రాలు గమనం ఉంటాయా? ఈరోజు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా దారుణంగా ఈరోజు తయారైనాయి. ఇంతవరకు నా రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు ఎప్పుడూ చూడని విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధిక్రమణ, ఇష్టానుసారంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మిస్యూజ్ చేయడం ఎప్పుడూ జరిగిన విధంగా జరిగే పరిస్థితి వచ్చేది. దానిపైన గడువిప్పాం. కడాన మేమందరం కూడా డెమోక్రటిక్ కంపల్షన్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడన్నా ఎలక్షన్ కమిషన్ పైన విమర్శలు వచ్చాయా? వై రావాలనా? వాళ్ళకొక ప్రతిపత్తి లేదా? వాళ్ళకొక విశ్వసనీయత లేదా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? సిబిఐ పైన ఇన్ని ఆరోపణలు వచ్చాయా? ఆర్బీఐ పైన వచ్చాయా? ఈడీ పైన వచ్చాయా? ఎందుకు వచ్చాయి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? పిఎం ఈజ్ రెస్పాన్సిబుల్. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థల్ని దిగదార్చే పరిస్థితికి వచ్చారు, నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు, రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు అందరం కలిసి పోరాడే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడిన మాట మీరు చూస్తే, 5 సంవత్సరాల తర్వాత ఒక్క మీటింగ్ కూడా పెట్టిన వ్యక్తి ఇది తప్పు అని మాట్లాడి మేమేదో వాజ్పేయి బ్రహ్మాండంగా చేశాడు మాట్లాడితే, వాజ్పేయి బాగా చేస్తే నువ్వు మీరేం చేశా అడుగుతున్నా. ఏదో ఆన్సర్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈయన ఎప్పుడు విమర్శలు తప్ప, ఎదుటి వాడిని తప్పులు పడడం తప్ప ఇతను ఏమీ చేసే పరిస్థితి లేడు. ఇది దారుణం, చాలా బాధాకరం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి ఎక్కడికక్కడ మనం ఒకసారి చూస్తే, ఒక ఎలక్షన్ అప్పుడు కానీ మామూలు అప్పుడు కానీ చాలా హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, నిబ్బరంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయాలు చేయడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ఎంత తప్పో, అదే సమయంలో ఎక్కడికక్కడ ఇలాంటి రాజకీయాల ద్వారా ఆధిపత్యాన్ని సాధించాలనుకోవడం కూడా చాలా దుర్మార్గం. బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఇంకా నీచం. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించారు, ఇప్పుడు ప్రత్యక్ష దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. దీనివల్ల మీరు సాధించేది ఏముండదు, ఇంకా చులకనవుతారు, ఇంకా ప్రజలు మీ మీద వ్యతిరేకత డెవలప్ అవుతుంది. అది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాను. బీజేపీ కార్యాలయంలోనే నా మీద దాడికి ప్లాన్ జరిగిందని కొద్దిసేపు క్రితం కేజ్రీవాల్ గారు కామెంట్ చేశారు సార్. బీజేపీ కార్యాలయంలోనే ఈ ప్లాన్ జరిగింది దాడికి అని సార్? అదే ఉండొచ్చు. నేను అందుకని అడిగేది ఏంటంటే, ఇది ఒక అసహనం, భరించలేకుండా ఓటమి వచ్చేటప్పుడు భరించలేకుండా చేసే తప్పుడు విధానాలు ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి జరిగినప్పుడు ఏ విధంగా జరుగుతాయి? ఎందుకు ఇంతవరకు బీజేపీ ఏమన్నా ఖండించారా? ఒక ప్రజాస్వామ్య పార్టీగా బీజేపీ ఖండించారా? ప్రధాన ప్రతిపక్షంగా, ప్రధాన పక్షంగా మీరున్నప్పుడు ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబుల్ టు కండెమ్ ఇట్? ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉందా లేదా? ఉంటే మీరు ఏం చేశారు? అంటే మీరు ఆనందపడతారా దాడులు చేస్తే? ఇది నీచమైన రాజకీయం కాదా? ఇది ప్రజలు మీకు సపోర్ట్ చేయాలనా? మొదటి నుంచి నేను అదే అడుగుతున్నాను. దాడులు చేశారు, ఏకపక్ష దాడులు. నిన్నటి వరకు ఇన్స్టిట్యూషనల్ దాడులు చేశారు ఏకపక్షంగా, ఇప్పుడు భౌతిక దాడులు చేస్తున్నారు. దే హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇంకా కొంతమంది దాడి చేయమని
మీ కుట్రలు ఇంకా ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను నేను. అంటే బెదిరింపులు, దాడులు, భౌతిక దాడులు, ఇన్స్టిట్యూషన్స్ ఉపయోగించడం ఎంత డెస్పరేట్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా హింసాత్మక సంఘటన జరిగినప్పుడు రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, మీకు సంబంధం లేకపోతే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ యొక్క ఇన్నర్ ప్లానింగ్ ఆర్ వాళ్ళు చేసిన కుట్ర బహిర్గతం అవుతుంది. ఓకే, చిన్న క్వశ్చన్ సార్, ఈ సింహపురి హాస్పిటల్కి సంబంధించి ఇష్యూ జరుగుతుంది సార్, అదే జరుగుతుంది, అదే అవయవ దానానికి సంబంధించి కుట్ర జరిగింది అని సిఎస్ గారు రిపోర్ట్ అడిగితే కొంచెం యాజమాన్యానికి వంతు పడుతున్నారు సిఎస్ మీద కూడా. చూద్దాం, నేను కూడా ఏం జరిగిందో తెప్పించుకుందాం. అంటే మీరు చెప్పింది కానీ పేపర్లో వచ్చేది కానీ ఉన్నాయి, దీనిపైన కొంచెం డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా గిరిజనుల్ని అవయాలు కూడా ఏ విధంగా అయితే దురాక్రమణ అంటే వాళ్ళు ఉండే ఫవర్స్ కాకుండా చట్ట వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు అలాంటి వ్యక్తులు కూడా ఎవరు సపోర్ట్ చేసినా తప్పే అవుతుంది. ఇట్ ఈస్ ఎ సీరియస్ అఫెన్స్, హౌ కెన్ దే డూ, ఏంటి అవన్నీ కూడా నేను కూడా ఎగ్జామిన్ చేయాలి. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్, విల్ టేక్ యాక్షన్. అందుకే మేడం మీరు చెప్పారు, నాకు కూడా వచ్చింది, కొన్ని వీడియోలు కూడా తిరుగుతున్నాయి, అవి కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా, అవన్నీ కూడా విల్ ఎన్క్వైర్, ఐ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్.